యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలో మహనీయుల ఆశయాలతో యువత ఎదగాలని ఆలేరు శాసనసభ్యురాలు గంగిటి సుతమహేందర్రెడ్డి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవన్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీటీసీ సొంటెం కవిత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లావణ్య, బీర్లా ఫౌండేషన్ చైర్మన్ ఐలయ్య, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్పగా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం అనేది నిజంగా మీ గట్స్ కి మెచ్చుకుంటున్నాను బాబు. చాలా బాగా చేశారు. మీ అందరికీ నిలబడకుండా అభినందన తెలియజేస్తూ ఒక విగ్రహావిష్కరణతో ఆగిపోవద్దు. ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు అహర్నిశలు కృషి చేయండి. మా వంతు సహకారం తప్పకుండా ఎంపీ గారిదైనా మాదైనా మా వంతు సహకారం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా విగ్రహాలు పెట్టుకుంటున్నాము అని అంటే ఈ రోజు పెట్టుకుని రేపు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి విగ్రహాలు పెట్టుకున్నాము అంటే గుర్తు చేసుకోవడానికి చూసినప్పుడల్లా వారే నాకు స్ఫూర్తి. వారు ఏ విధంగా చెప్పినట్టు ఆయన ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన భారతదేశ ప్రజలకి సంబంధించిన వ్యక్తి. భారతదేశ ప్రజల్ని ఉద్ధరించడానికి మరి ఒక మహానుభావుడుగా ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలని అంటరాని వాడిగా ఆయనను మరి దూరం పెట్టినప్పుడు ఆయన అనుభవించిన బాధల్ని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, అందరికీ సమానత్వం ఉండాలి. రామచంద్రరావు లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఇది. జైన్ మతాలతో పాటు, జైన్ దేవాలయాలతో పాటు ప్రసిద్ధి గాంచిన గ్రామం. పోరాటాలకు నిజం ఆ రోజు సాయుధ రైతాంగ పోరాటానికి నిజంగా ఈరోజు ఆ మహనీయుడు రాజ్యాంగం నాశని రాయకుంటే ఈరోజు మనం అందరం కూడా దళితులం, పేదవాళ్ళు ఎక్కడున్నాయి అర్థం చేసి ఆలోచించుకుంటేనే భయం వేసేది. ప్రతి ఫౌండేషన్ పేరు మీద చేపించి దాన్ని జగజీవన్ రామ్ కుమార్తె, అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారితో ఆవిష్కరించినప్పుడు ఆ అన్న మాటలు వింటే నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ అనిపిస్తే ఇంత పెద్ద మహనీయుల విగ్రహం ఒకటే ప్లేస్ లో 20 ఫీట్ల హైట్ లో దాన్ని ఎక్కాలంటే మనం ఎక్కలేము, దండలేయలేము, క్రేన్తో దండలేయాలి. అది అంత హైట్ లో ఎందుకు అనిపించింది అంటే అటు ఆంధ్రాకి వెళ్ళి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి పోయినా, ఎంత దూరం దూకెళ్ళి చూసినా కనిపించాలి దూరంకి వెళ్ళని, దాన్ని నా సొంతంగా కూడా ఆ విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత